వెల్కమ్ టు ఆర్జిఎన్ ఇన్ఫో ఈ వీడియోలో మనం నాలుగవ తరగతి తెలుగు సాధనా పుస్తకం పాఠం గోపాల్ తెలివి పత్రాలు మూడు నుండి ఆరు వరకు సమాధానాలు తెలుసుకుందాం పత్రం మూడు కింది పదాలకు అర్థాలు రాయండి డబ్బు ధనం సంపద జవాబు సమాధానం సంవత్సరం భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం లేదా పన్నెండు నెలలు తర్వాత కింది పదాలకు బహువచనాలు రాయండి అంటే అక్కడ ఏకవచనాలు ఉన్నాయి మనం బహువచనాల్లో వాటిని రాయాలి బండి బండ్లు గొర్రె గొర్రెలు దారం దారాలు పట్టణం పట్టణాలు శిక్ష శిక్షలు తర్వాత కింది పేరా చదవండి సరైన జవాబులు రాయండి ముందుగా పేరా చదువుదాం ఒక మడుగులో దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు అనే మూడు చేపలు ఉన్నాయి అవి హాయిగా ఈ మడుగులో వర్షాకాలం అంతా ఉన్నాయి ఇప్పుడు శీతాకాలం చివరకు వచ్చేసింది రానున్నది వేసవికాలం కనుక దీర్ఘదర్శి ఈ మడుగు ఎండిపోతుంది అని ముందుగానే ఊహించింది వెంటనే తన మిత్రులకు రాబోయే ఆపదలు గురించి చెప్పింది వచ్చేది వేసవికాలం ఈ మడుగు చిన్నది ఎండాకాలం వస్తే ఎండిపోతుంది మనము ఇప్పుడే వేరే పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాము అని అంది ఇది పేరా ఈ పేరా కింద మనకు మూడు ప్రశ్నలు ఇచ్చారు ఆ మూడు ప్రశ్నలకు ఆ పేరా ఆధారంగా సమాధానాలు రాయాలి మొదటి ప్రశ్న మడుగులో ఉన్న చేపల పేర్లేమిటి సమాధానం మడుగులో ఉన్న మూడు చేపల పేర్లు దీర్ఘదర్శి ప్రాప్త దీర్ఘసూత్రుడు తర్వాత రెండవ ప్రశ్న దీర్ఘదర్శి ఏమి ఊహించింది జవాబు త్వరలో నా రానున్న వేసవికాలంలో ఆ చేపలు ఉండే మడుగు ఎండిపోతుందని దీర్ఘదర్శి ముందుగానే ఊహించింది తర్వాత మూడవ ప్రశ్న కథకు ఒక మంచి పేరు పెట్టండి జవాబు ఈ కథకు నేను పెట్టే పేరు ముందుచూపు సాధన పత్రం నాలుగు పై పేరా చదవండి ఖాళీలలో సరైన సమాధానం రాయండి ఇక్కడ సాధనపత్రం నాలుగులో ఆ పేరా లేదు నేను మూడో సాధనపత్రంలో ఉన్న పేరాను ఇక్కడ మీకోసం ఉంచాను ఆ పేరా ఆధారంగా ఇక్కడ ఇచ్చిన నాలుగు ఖాళీలలో సరైన పదాలను సమాధానంగా రాయాలి ఒకటి శీతాకాలం డ్యాష్కు వచ్చింది జవాబు చివరకు రెండు మడుగులో డాష్ చేపలు ఉన్నాయి సమాధానం మూడు మూడు దీర్ఘదర్శి ముందుగానే వచ్చే డ్యాష్ను ఊహించింది ఆపదను నాలుగు పెద్ద డ్యాష్కు వెళ్ళిపోదాము మడుగులోకి తరువాత కింది పేరా చదవండి ఖాళీలలో సరైన సమాధానం రాయండి ముందుగా పేరాని చదువుదాం శ్రద్ధతో చేసిన పని విజయవంతం అవుతుంది లక్ష్యాలు సాధించాలంటే శ్రద్ధాశక్తులు అవసరం పరిశోధకులు రచయితలు నటులు కళాకారులు శ్రద్ధాశక్తుల వల్లనే లక్ష్యాలను సాధిస్తారు ప్రారంభం నుంచి శ్రద్ధతో పని కొనసాగిస్తే విజయం కలుగుతుంది ఆత్మసంతృప్తి లభిస్తుంది తగిన సమయంలో పనిని పూర్తి చేయటానికి శ్రద్ధ కనబరచాలి ఇది పేరా పేరా కింద శ్రద్ధాశక్తుల వలన పరిశోధకులు రచయితలు నటులు లక్ష్యాలను సాధిస్తారు ఈ వాక్యం ఆధారంగా ఆయా వృత్తులు వారు చేసే పనులు వివరించండి అని మనకొక పట్టిక ఇచ్చారు ఆ పట్టికలో వృత్తులు వారు చేసే పనులు రాయాలి ఉదాహరణకు పరిశోధకులు సమాధానం అక్కడే ఇచ్చారు పరిశోధిస్తారు తర్వాత నటులు నటిస్తారు రచయితలు రచనలు చేస్తారు అంటే రాస్తారు ఈ విధంగా సమాధానం రాయాలి తర్వాత కింది అక్షరాలకు వాటి ఒత్తు చేర్చి చదవండి రాయండి అక్కడ మనకు అక్షరము ప్లస్ ఆ అక్షరం యొక్క ఒత్తు ఇచ్చారు ఆ రెండింటిని కలిపి చదవాలి పక్కనే ఉన్న గీత మీద రాయాలి క ఖావుతు ఖ చావతు ఛ జ జావతు జావతు ట ఈ విధంగా అక్షరము ప్లస్ ఆ అక్షరానికి సంబంధించిన ఒత్తు కలిపి చదవాలి రాయాలి సాధన పత్రం ఐదు కింది అక్షరాలను జతచేసి చదవండి రాయండి ముందుగా ఆ అక్షరాలను జతచేసి చదువుదాం అయ్యా కొయ్య పెయ్య రొయ్య ఆ పదాలను మనం పక్కనే ఇచ్చిన గీతలపైన రాయాలి అయ్యా రాసున్నారు తర్వాత కొయ్య పెయ్య రొయ్య తర్వాత అక్క కుక్క గుక్క చుక్క పక్కనే మనం రాయాలి ఉదాహరణ ఒక అక్క ఉన్నారు కుక్క గుక్క చుక్క తర్వాత కింది పదాల తేడాలను గుర్తిస్తూ చదవండి ముందుగా చదువుదాం చావడి సవ్వడి ఎముక ముక్క కాయ కొయ్య గళం గొళ్ళెం పాప కప్ప వడ వడ్డీ బాణం దండం కాజా సజ్జ ఈ విధంగా మనకు అక్షరానికి ఆ అక్షరానికి సంబంధించిన ఒత్తు చేర్చినప్పుడు ఎలా చదవాలో మనకు తెలియజేస్తున్నారు అక్కడ కింది పదాల తేడాలను గుర్తిస్తూ చదవండి అని మాత్రమే ఇచ్చారు మనం ఆ పదాలను చదవటంతో పాటు పక్కనే ఇవ్వబడిన గీతలపైన రాయటం వల్ల ఆ పదాల తేడా మనకు బాగా అర్థమవుతుంది తర్వాత కింది సంయుక్తాక్షర పదాలు చదవండి రాయండి అక్కడిచ్చిన పదాలను చదవాలి అవే పదాలను పక్కనే ఉన్న గీతలపైన రాయాలి ఒకటి ఉల్కా సర్కసు మార్కాపురం దుర్గం సౌకర్యం దర్జా నిర్జలం అర్జునుడు తర్వాత కింది గడులలోని సంయుక్తాక్షరాలు ఉపయోగించి పదాలను తయారు చేయండి అంటే ఆ గడిలో ఉన్న అక్షరాలను పక్కనే ఇచ్చిన ఖాళీలో రాసి మనం పదాలను తయారు చేయాలి ఉదాహరణకు ఒకటి పూర్ణిమ రెండు చంద్రుడు మూడు ఆంగ్లము నాలుగు స్నేహము ఐదు క్షణము ఆరు ద్వారము ఏడు హస్తము ఎనిమిది పుస్తకము తొమ్మిది శిల్పము పది కణము పత్రం ఆరు ఈ కింది పదాలను తేడాను గుర్తిస్తూ చదవండి రాయండి ఒకటి ముద్ద ముద్దు కట్ట కట్టు గుట్ట గుట్టు చుట్ట చుట్టు జబ్బ జబ్బు కొమ్మ కొమ్ము వెన్న వెన్ను నత్త నత్తు ఈ విధంగా చదివిన తర్వాత ఆయా పదాలను పక్కనే ఉన్న గీతల మీద రాయాలి రాయటం వల్ల ఆ పదాల మధ్య ఉన్న తేడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది తరువాత చివరి ఒత్తు అక్షరం ఆధారంగా పదాలు రాయండి ఉదాహరణకు ఒకటి అట్టి కుట్టి చిట్టి బట్టి చుట్టి తొట్టి రెండు అత్తి అంటే తి అక్షరంతో మనం పదాలు రాయాలి పత్తి గుత్తి సత్తి సుత్తి కత్తి మూడు అప్పు డప్పు ముప్పు పప్పు చెప్పు తప్పు నాలుగు అమ్మ బొమ్మ కొమ్మ రెమ్మ చెమ్మ కమ్మ తరువాత కింది పట్టికలోని పదాలతో సరైన వాక్యాలు రాయండి ఉదాహరణకు ఒకటి ఇచ్చారు లడ్డు తీయగా ఉంటుంది తర్వాత నిమ్మకాయ పుల్లగా ఉంటుంది జిలేబీ తీయగా ఉంటుంది చింతకాయ పుల్లగా ఉంటుంది మిరపకాయ కారంగా ఉంటుంది కాకరకాయ చేదుగా ఉంటుంది ఈ విధంగా మనం వాక్యాలను రాయాలి